రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఎయిర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంగ, బెండ, మిరప వంటి పైరుల్లో కాయ తులుసు పురుగు, కాండం తులుసు పురుగు గురించి, వాటి యొక్క నివారణ గురించి, నివారణ కోసం వాడుకునే మందుల గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వంగ, బెండ మరియు టమాటా, మిరప పంటల్లో వచ్చే కాయ తులుసు పురుగు మరియు కాండం తులుసు పురుగు నివారణకు ఈ మందుని ఉపయోగించుకుంటే చాలా మంచిదండి. దీని యొక్క బ్రాండ్ నేమ్ ఏంటంటే సింజంటా ఏవిసెంట్. దీని టెక్నికల్ ఏముంటాయంటే ఎమాక్టిమం బెంజియేట్ 5% WW, లూఫెన్యూరాన్ 40% ఉంటుందండి. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అండి. మోడ్ ఆఫ్ యాక్షన్ విషయానికి వస్తే ఇది ఎక్కువగా లద్ది పురుగు మరియు కాండం తులసే పురుగు మరియు వంగలో వచ్చే కొమ్మ వాడిపోయే ఈ పురుగు ఉంటుంది కదండి, కొమ్మలో చేరి రసం పీల్చడం వల్ల, కొరికి తినటం వల్ల కొమ్మ వాలిపోతుంది. అలాంటి పురుగులకు ఇది బాగా పనిచేస్తుందండి. ఇది 24 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుందండి. పురుగు ఎక్కువగా ఉంటే 32 గ్రాముల వరకు వాడుకోవచ్చు. ఈ క్రాప్ ఏవే క్రాప్లో ఇది పనిచేస్తుందంటే వంగ, బెండ, మిరప. డోస్ విషయానికి వస్తే 24 గ్రాములు 200 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే 24 నుంచి 32 గ్రాముల వరకు ఒక ఎకరానికి వాడుకోవాల్సి వస్తుంది. దీని రేటు విషయానికి వస్తే ఇది 24 గ్రాములే 800 రూపాయల వరకు ఉంటుందండి. రైతు సోదరులు దీన్ని వరి పంటపై కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇది వరి పంటపై వచ్చే ఎర్లీగా అంటే నాటిన 20 నుంచి 25 రోజుల్లో పంటపై వచ్చే తెల్లతెగులు లేదా ఆకుచుట్టు పురుగు వంటి పురుగులను ఇది చాలా బాగా నివారిస్తుంది. ఈ పురుగు మందు మరి ఏ కంపెనీలోనూ దొరకదండి. ఇది సింజంటా కంపెనీ వారి పేటెంట్ మందు అండి. ఇది వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఇంకెవరైనా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా మాత్రం సింజంటా కంపెనీ వారి పేటెంట్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.